సనాతన ధర్మం ఎంత పురాతనమైనదో ఆలోచనల్లో అంత అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇందులో ఎడ్యుకేషన్, సైన్స్, పాలిటిక్స్, మిలిటరీ ఇలా దేని గురించి వెతికిన ప్రతిదాని ఆనవాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. యూనివర్స్ టైమింగ్కి సంబంధించిన చాలా విషయాల్లో కూడా సనాతన ధర్మంలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. వెస్టర్న్ కాన్సెప్ట్ అంతా లీనియర్ కాన్సెప్ట్, కానీ వేదిక్ టైం సైక్లిక్. అంటే మనం ఇప్పుడు పాటిస్తున్న ఫోర్ సీజన్స్ ఎలాగైతే మళ్ళీ వస్తాయో అలానే సనాతన ధర్మంలో ప్రతి యుగం మళ్ళీ వస్తుంది. అసలు యుగం అంటే ఏంటి? ప్రతి యుగాన్ని మనిషి బుద్ధితో కొలుస్తారు. అలా నాలుగు యుగాలున్నాయి. మొదటిది సత్యయుగం. సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నిలబడి ఉంటుంది. ఈ యుగంలో మనిషికి ఒకటే ఆలోచన, ధ్యానం. అక్కడ వర్ణాలు లేవు, మనుషుల మధ్య భేదాలు లేవు, సంఘర్షణ లేదు, యుద్ధాలు లేవు. అందరూ నేచర్తో కలిసి జీవించేవాళ్ళు. అలా సత్యయుగంలో మనిషి 100,000 సంవత్సరాలు బ్రతికేవాడు. సత్యయుగం దేవతల లెక్క ప్రకారం 4,800 సంవత్సరాలు అయితే మానవుల లెక్క ప్రకారం 17,28,000 సంవత్సరాలు ఉంది. ప్రతి యుగంలో ఒక్కో చెడుకి ఒక్కో మంచి పుట్టింది. విష్ణుమూర్తి దశావతారాల్లో సత్యయుగంలోనే 4 అవతారాలు ఎత్తాడు. హయగ్రీవు నుండి వేదాలను కాపాడడానికి మత్స్య అవతారం, రాక్షసుల నుండి అమృతం కోసం కూరమావతారం, హిరణ్యాక్షుడి నుండి భూమిని కాపాడడానికి వరాహ అవతారం, హిరణ్యకశ్యపుణ్ణి వధించడానికి నరసింహ అవతారం. విష్ణుమూర్తి ఎత్తిన ప్రతి అవతారానికి ఒక అర్థం ఉంది. మత్స్యం అంటే చేప, నీళ్లలో పుట్టింది. కూర్మం అంటే తాబేలు, అది నీళ్లలో ఇంకా నేల మీద కూడా తిరగగలదు. వరాహ నరసింహ అంటే మ్యామిల్స్, కేవలం నేల మీద మాత్రమే తిరిగేవి. దశావతారాలు కాకుండా ఈ యుగంలో మోహిని అవతారం మరియు ధన్వంతరి అవతారం కూడా ఎత్తాడు. సత్యయుగం ముగుస్తున్న టైంకి మనిషిలో మార్పు మొదలైంది. ఆధ్యాత్మికతను పక్కన పెట్టి వర్ణాల వైపు తొంగి చూడటం మొదలుపెట్టాడు. అలా త్రేతాయుగం మొదలైంది. ధర్మం 3 పాదాలకు పడిపోయింది. ఈ యుగంలో ఒక సోషల్ ఆర్డర్ మొదలైంది. మనుషులు సత్యయుగంలానే ఆధ్యాత్మికతను పాటిస్తూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఇతరులతో సంతోషంగా ఉన్నారు. కానీ వర్ణాలు ఏర్పడ్డాయి. ఇక్కడ వర్ణాలు ఒకరిని తక్కువ చేయటం, ఒకరిని ఎక్కువ చేయటంలా కాకుండా వారికి అప్పగించిన ధర్మాన్ని పాటించడం చేసేవారు. బ్రాహ్మణులు జ్ఞానులు, క్షత్రియులు యుద్ధ నిపుణులు, వైశ్యులు వ్యాపారులు, శూద్రులు మిగతా వారికి సహాయపడేవారు. త్రేతాయుగం దేవతల ప్రకారం 3,600 సంవత్సరాలు అయితే మానవుల ప్రకారం 12,96,000 సంవత్సరాలు. ఈ యుగంలో విష్ణుమూర్తి 3 అవతారాలు ఎత్తాడు. బలి నుండి ముల్లోకాలను కాపాడడానికి వామన అవతారం, క్షత్రియుల అరాచకాలను అంతమొందించడానికి పరశురామున అవతారం, రావణుణ్ణి అంతం చేయడానికి రామావతారం. వామన అవతారం విష్ణుమూర్తి దశావతారాల్లో మొదటి మానవ అవతారం. ఇక్కడ వామనుడు 2 ఆయుధాలను ఉపయోగించాడు. 1 మెదడు, 2 నాలుక. అంటే మాటల్లో తెలివిని ప్రదర్శించటం. అతను కేవలం 3 అడుగుల భూమి కావాలని వచ్చి ముల్లోకాలను తీసుకున్నాడు. పరశురామ అవతారం మనిషి యొక్క ఉగ్ర రూపాన్ని సూచించే అవతారం. మనిషి అవసరానికి అనుగుణంగా పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు అని ఈ అవతారం యొక్క అర్థం. రామావతారం ద పర్ఫెక్ట్ మ్యాన్. మనిషిలో ఉండాల్సిన గొప్ప లక్షణాలను చూపించే విధంగా రామావతారం ఉంటుంది. త్రేతాయుగం అంతమవుతున్న కొద్దీ మనిషి బుద్ధి ఇంకా మారడం మొదలుపెట్టింది. అలా ద్వాపరయుగానికి ద్వారాలు తెరుచుకున్నాయి. ద్వాపరయుగంలో ధర్మం 2 పాదాల మీద నిలబడే స్థితికి వచ్చింది. ఈ యుగంలో మనిషి తనలో గాడ్ క్యారెక్టర్ని కోల్పోయాడు. ధర్మానికి చాలా వరకు దూరం అయ్యాడు. ఆవేశాలు, పన్నాగాలు, కక్షలు, స్వార్థాలలో కూరుకుపోయాడు. మనిషి భౌతిక సుఖాలు అంటే మెటీరియలిస్టిక్ ప్లెజర్స్కి చాలా అలవాటు పడిపోయాడు. రాజ్యం కోసం, పరువు కోసం, ధనం కోసం యుద్ధాలు మొదలుపెట్టాడు. 100 రాజులు ఇంకా ధర్మాన్ని పాటిస్తూ నీతిని, న్యాయాన్ని కాపాడుతూ వచ్చారు. కానీ ఎంతోమంది రాజులు అవినీతి పరులుగా మారారు. అప్పుడు అవతరించాడు శ్రీకృష్ణుడు. ద్వాపరయుగం దేవతల ప్రకారం 2,400 సంవత్సరాలు అయితే మానవుల ప్రకారం 8,64,000 సంవత్సరాలు. విష్ణుమూర్తి ఇక్కడ 2 అవతారాలు ఎత్తాడు. బలరామ అవతారం, అవినీతిని అంతం చేయటానికి కృష్ణావతారం. ఈ యుగంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన మహాభారత యుద్ధం. మహాభారతంలో మంచి, చెడు, స్వార్థం, కరుణ, దయ, వీరత్వం, అవమానం, కోపం, ద్వేషం ఇలా అన్ని రకాల గుణాలు మనకు కనపడతాయి. గ్రీక్, రోమన్, చైనా ఇలా ఎన్ని పురాణాలు తీసుకున్నా మహాభారతానికి సరితూగవు. కృష్ణావతారంలో శ్రీకృష్ణుడే మానవాళికి మొదటి గురువు. ఎలా జీవించాలి, ఎలా మోక్షం పొందాలి, ధర్మం అంటే ఏమిటి, మానవుడు ధర్మాన్ని ఎలా పాటించాలి,
కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగ మరియు రాజయోగ గురించి, బ్రతుకంటే ఏంటి, చావంటే ఏంటి, ఈ మాయ నుండి ఎలా విముక్తి పొందాలి, ధర్మాన్ని రక్షించడానికి అవసరమైతే యుద్ధం ఎలా చేయాలనే ప్రతి విషయాన్ని ఆయన మనలోని అర్జునుడికి నేర్పించాడు. అలా ద్వాపర యుగం పూర్తయి మనిషి కలియుగంలోకి ప్రవేశించాడు. ప్రతి యుగంలో అసురులు దేవతల మీద కోపంతో లోకాలను ఆక్రమించడం లేదా వాళ్లే గొప్ప అని ప్రూవ్ చేసుకోవడం కోసం యుద్ధాలు, హింస చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అసురులు మనిషి ఆలోచనని ఆయుధంగా మార్చుకున్నారు. ఎక్కడ చూసినా హింస, అవినీతి పరులు. మెటీరియలిస్టిక్ ప్లెజర్స్కి చాలా అలవాటు పడిపోయి స్వార్థం, ద్వేషంతో మనిషి ఆధ్యాత్మికతకు చాలా దూరం అయిపోయాడు. చెడు వైపే మొగ్గు చూపుతున్నాడు. ఇక్కడ ధర్మం కేవలం ఒక పాదం మీదే, అతి కష్టం మీద నిలబడుతుంది. కలియుగం దేవతల ప్రకారం 1200 సంవత్సరాలు అయితే మానవుల ప్రకారం 432,000 సంవత్సరాలు. బుద్ధావతారాన్ని కొందరు విష్ణుమూర్తి అవతారమని, కొందరు ఆయన దశావతారాల్లో ఒకటి అని నమ్ముతారు. విష్ణుమూర్తి దశావతారాల్లో చివరి అవతారం కల్కి అవతారం. కలిని అంతం చేయటానికి కల్కి అవతరిస్తాడు. అప్పటికే మనిషి చాలా నీచానికి దిగజారుతాడు. అప్పుడు అతి క్రూరులుగా మారిన మనుషులను అంతమొందించడానికి పరాక్రమవంతుడైన కల్కి శంబాలలో జన్మిస్తాడు. బ్రహ్మదేవుడి నుండి దేవదత్త అనే గుర్రాన్ని వరంగా పొంది దానిపై స్వారీ చేస్తూ అవినీతి పరుల్ని అంతమొందిస్తాడు. ఇలా అన్ని యుగాలను కలిపి చతుర్యుగం అంటారు. కల్కి అంతం చేసిన తర్వాత మిగిలిన మంచివాళ్లతో మళ్ళీ సత్యయుగం మొదలవుతుంది.